హలో అండి, ఇవి మినపరుబ్బుతో వేసిన ఊతప్పాలండి. అంటే మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాన్ని ముందు రోజు ప్రిపేర్ చేసుకుని ఆ పిండితో వేసిన ఊతప్పం అన్నమాట. ఇలా మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకుని ముందు రోజు ప్రిపేర్ చేసిన పిండి అండి ఇది. ఎంత కావాలో అంత తీసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసి కలిపిపోయాను. కలిపి ఇప్పుడు ఊతప్పంగా వేస్తాను, అది ఎలా వేయాలో చూపిస్తాను. పెనం పెట్టుకుని, స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని బాగా హీట్ ఎక్కనిచ్చి బాగా హీట్ ఎక్కాలండి దీనికి. తర్వాత మళ్ళీ మనం ఊతప్పం వేసిన తర్వాత చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు మాత్రం బాగా హీట్ ఎక్కాలి, చిన్న పొగ రావాలండి. అప్పుడు ఆయిల్ వేసుకుని ఈ ఊతప్పంలోకి అల్లం చిన్న ముక్కలుగా తరిగాను, అలాగే క్యారెట్ చిన్న ముక్కలుగా తరిగాను, అలాగే ఉల్లిపాయలండి చిన్న ముక్కలుగా తరిగాను, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా తరిగాను. మీకు ఇంకా టైం ఉంటే ఇంకా చిన్నవిగా తరుముకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర అందుబాటులో లేదు, మీరు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకుని పెనం హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకుని ఈ ఊతప్పం 3 గరిటలు కానీ 4 గరిటలు కానీ వేసుకోవాలండి. లేదంటే 2 గరిటలు వేసుకుంటే చిన్నది వస్తుంది. నేను పెద్ద ఊతప్పం వేస్తున్నాను హోటల్ స్టైల్లో. ఈ ఊతప్పం 3 గరిటలు వేసానండి. దీనిలా పలచగా స్ప్రెడ్ చేయాలి. అంటే దీన్ని పలచగా అంటే దోశలాగా కాదండి, ఊతప్పం అనేటప్పటికి దలసరిగానే ఉండాలి, చిక్కగా అదే చిన్న సైజు రొట్టెలాగా ఉండాలన్నమాట అండి. అంటే మరీ పలచగా చేసేయకూడదు, అలాగని దలసరిగా రొట్టెలా కూడా వేయకూడదు. ఊతప్పం అంటే అటు ఇటు కాకుండా, పలచగా కాకుండా, చిక్కగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఊతప్పాన్ని వేయాలండి. అంటే ఇది దలసరిగానే ఉంటుంది, మనకి ఇడ్లీ మా సైజు మందంలో ఉంటుందన్నమాట. అలా వేసుకున్న దాని మీద ఇప్పుడు మనం తరిగి ఉంచిన ఈ క్యారెట్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్నీ ఒత్తిగా వేసుకుని, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చండి. మనకి ఎక్కువ, మా వాళ్ళకి ఎక్కువ ఇష్టమేనండి, అందుకే ఎక్కువ వేస్తున్నాను నేను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యారెట్ ఎందుకు వేసానంటే ఊతప్పుడు తినబద్దు కదా కదండి, ఇలాంటప్పుడు వేస్తామనుకోండి. ఈ ఊతప్పం అంటే ఇష్టంగా తినేస్తారు కదా, అందుకే వేసాను. ఇలా అన్ని ముక్కలు వేసుకుని దీన్ని ఒకసారి ఇలా చేతితో అద్ది మూత పెట్టాలండి. మూత పెడితే మనకి ఈజీగా ఉడుకుతుంది. చిన్న మంటే ఉంచాలండి, చిన్న మంట మీద వేగనివ్వాలండి. అలా మూత పెట్టిన ఊతప్పం వేగిపోయింది. ఇది 4 వైపులా స్ప్రెడ్ చేస్తూ ఇలా 4 వైపులా మంట తగలనివ్వాలండి. ఒకవైపే వదిలేయకుండా 4 వైపులకు అలాగా పెనం తిప్పుతూ ఉండాలి. అలాంటప్పుడు అన్ని వైపులా ఉడికి అది బాగా క్రిస్పీగా తయారవుతుంది అన్నమాట. దీన్ని అయిపోయిందండి, ఉడికిపోయింది ఒక సైడు. ఇప్పుడు మనం ఇంకో సైడు టర్న్ చేస్తాం. ఇది ఇలా చిన్న మంట మీద, అటు సైడ్ కూడా చిన్న మంట మీద కాలనివ్వాలండి. 4 వైపులా కూడా ఈ పెనాన్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా రోస్ట్గా వేగుతుందండి ఊతప్పం. అలాగే ఇంకో ఊతప్పం కూడా వేసుకుందాం. దీనికి కూడా 3 గరిటలు వేసానండి. 3 గరిటలు వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి అప్పుడు మిగతా ముక్కలన్నీ వేసేసుకుని ఇలా తింటే, ఒకటి తింటే సరిపోతుందండి. మనం ఇలా ఎంతమంది ఉంటే అంతమంది వేసుకుని, ఎక్కువ తినేవాళ్ళు అంటే ఎక్కువ వేసుకుని ఇలా వేసుకోవాలండి మొత్తం అన్నీ కూడాను. ఎంతమంది ఉంటే అంతమందికి 2 వేసో 3 వేసో మన ఇష్టమే. టేస్ట్గా ఉన్నవన్నీ ఎక్కువ తింటారు కదండి ఇళ్ళల్లోని కామన్గా. ఇలా మొత్తం అన్నీ వేసుకుని మళ్ళీ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుని మళ్ళీ అలాగే మూత పెట్టాలండి. మొత్తం అన్ని ముక్కలు వేసేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకుని. పచ్చిమిర్చి ఎక్కువగా తింటారండి చాలామంది ఇందులో, నేను తక్కువే వేసాను. ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకో, ఒకసారి అద్దేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఇంకో ఊతప్ప రెడీ అయిపోతుందండి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ అలాగే ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఈ ఊతప్పాలు, దోశలు, రవ దోశలు ఈజీగా వేసుకోవచ్చండి. అందుకే ఖాళీ ఉన్నప్పుడు ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతాయండి. పులిసిపోతాయి. ఇప్పుడు అసలే వాతావరణం వేడిగా ఉంటుంది కదా, పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది, తొందరగా పాడైపోతున్నాయి ఏ వస్తువులైనా బయట ఉంచితే మాత్రం. ఇది కూడా వేగిపోయిందండి, టర్న్ తిప్పి ఇలాగా రెడీ చేశాను. రెండు ఉత్తప్పాలు రెడీ అయిపోయినాయి. హోటల్ స్టైల్లో ఉత్తప్పాలు మన ముందున్నాయి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్. అలాగే ఈ ఉత్తప్పాలని తరచుగా మీరు వేసుకున్నారనుకో, ఈ వీటిల్ని కొత్తిమీర పచ్చడితో కానీ కొబ్బరి పచ్చడితో కానీ మీరు ట్రై చేయండి, లేదంటే అల్లం పచ్చడితో కానీ. నేను ఇప్పుడు కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి అలాగే అల్లం పచ్చడితో దీన్ని మీ ముందుంచాను.